భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. మరి దాని గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు 2 దశల్లో రాత పరీక్ష. ఈ విషయం మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. గ్రామ సచివాలయానికి పరీక్షలు అనేవి 2 దశల్లో జరుగుతున్నాయి, అది ఉదయం మరియు మధ్యాహ్నం. మరి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసే వారందరికీ 2 దశల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం ట్వీట్ చేశారు. కేటగిరీ 1లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారికి ఉదయం, కేటగిరీ 2, 3 ఉద్యోగార్థులకు మధ్యాహ్నం రాత పరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. రాత పరీక్షలకు ఏర్పాట్లన్నీ చేస్తున్నామని ముఖ్య కార్యదర్శి స్పష్టీకరించారు. గురువారం సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6.25 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేశారని ఆయన పేర్కొన్నారు. మరి ఇంతకు ముందు మనకు కేటగిరీ 1, 2 మార్నింగ్ సెషన్లో నిర్వహిస్తామని, కేటగిరీ 3 మధ్యాహ్నం సెషన్లో అనగా ఆఫ్టర్నూన్ సెషన్లో నిర్వహిస్తామని మనకు ఇంతకు ముందు పేర్కొనడం మనందరికీ తెలిసిందే. మరి ఆ షెడ్యూల్ ప్రకారం చాలా మంది అభ్యర్థులు కేటగిరీ 1 కింద 3,80,000 మంది, కేటగిరీ 2A కింద 39,000 మంది, కేటగిరీ 2B కింద 59,000 మంది, కేటగిరీ 3 కింద 163,953 మంది అప్లై చేసుకున్నారు. మొత్తంగా అయితే 6,43,427 మంది అప్లై చేసుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. మామూలుగా అయితే ఈ షెడ్యూల్ వల్ల చాలా వరకు చాలా మందికి ఇబ్బంది లేకపోయినప్పటికీ, కేటగిరీ 2A, 2B అలాగే కేటగిరీ 3కు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు కొద్దిగా ఇక్కడ ఇబ్బందిగా ఉండవచ్చు. ఎందుకు అంటే కేటగిరీ 2A అండ్ 2B మార్నింగ్ సెషన్, కేటగిరీ 3 ఆఫ్టర్నూన్ సెషన్ జరుగుతుంది అని ఆ విధంగా అప్లై చేసి ఉండవచ్చు. మరి ఇప్పుడు కేటగిరీ 2A, 2B వారికి కూడా మధ్యాహ్నం ఎగ్జామ్ నిర్వహించడంతో వీరు కేటగిరీ 3లో ఉన్నటువంటి పోస్టులను నష్టపోయే అవకాశం ఉంది. అదే విధంగా వీరికి ఇంకొక లాభం కూడా ఉంది. ఒకవేళ కేటగిరీ 2A, 2B ఉన్నటువంటి అభ్యర్థులు అర్హతలు ఏది మినిమం డిగ్రీ అనేది ఉండి ఉంటే వారు కేటగిరీ 3కి అవకాశం కోల్పోయినప్పటికీ కేటగిరీ 1కి ఇక్కడ అవకాశం వస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. కేటగిరీ 2A, కేటగిరీ 2B ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు కేటగిరీ 1కు అర్హత అనేది సాధించడం మనం ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ కేటగిరీ 2A, 2B అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు కేటగిరీ 1లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి, అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి, తర్వాత మహిళా పోలీస్ ఇలాంటి వాటికి కూడా వారు ఇప్పుడు పోటీ పడవచ్చు. సో ఇది ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని భాస్కర్ ఏరియా ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఆ సమాచారం మీరు పొందాలి అంటే భాస్కర్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.